జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మొద్దు నిద్రపోతున్న సీఎం జగన్ ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు చేపట్టిన కార్యక్రమం గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని ఆధ్వర్యంలో గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలో నిర్వహించారు. స్థానికంగా ఉన్న రోడ్ల దుస్థితిపై నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజపతి నగరం నియోజకవర్గ నాయకులు మామిడి దుర్గాప్రసాద్, చరణ్, అప్పారావు, సారికి మురళి, సింహాద్రి ప్రవీణ్, బొబ్బాది సూర్య, సల్పు సంతు, పల్లి సత్యనారాయణ, బుడి పైడినాయుడు, రామచంద్రారావు, పెట్టా పోలినాయుడు, జిల్లా నాయకులు రవిరాజ్ చౌదరి, ప్రసాద్, నియోజకవర్గం జనసైనికులు పాల్గొన్నారు. దత్తిరాజేయ మండలంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎక్కడ చూసినా రోడ్లలో గుంతలున్నాయా, గుంతల్లో రోడ్లున్నాయా అన్న నినాదంతో మేము ఏపీ రాష్ట్రంలో 13 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా లీడర్లు జిల్లా 13 జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జన సైనికులు గళం విప్పి రోడ్లలో గుంతలు ఉన్నాయా, గుంతల్లో రోడ్లు ఉన్నాయా అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నాం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 15, 16, 17 తేదీల్లో ఈ డిజిటల్ క్యాంపెయిన్ చేయమని పిలుపునివ్వడం జరిగింది. గత 3 రోజులు, ఈరోజు 3వ రోజు, అలానే ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా మీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంతో ఘనంగా ప్రతి ఒక్కళ్ళం కూడా జన సైనికులు, వీర మహిళలు దళం విప్పి ముందుకు వెళ్ళాం. ఎన్నో లక్షలు, మిలియన్ ట్వీట్స్ ఎంతో మందికి చేరడం జరిగింది. ఇది ఎందుకంటే పడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. కుంభకర్ణ నిద్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తట్టి లేపే విధిగా మేము ఆయన్ని పరిపరి విధాలుగా లేపుతూ ఉన్నాం. ఒక్కళ్ళు ఒక్కలాగా వినూత్నంగా లేపుతున్నాం. అయినా కూడా నిద్ర నుంచి లేవలేదు. ఇంతవరకు కనీసం మీడియాలో కూడా స్పందన లేదు. ఎప్పుడు బహుబావు అని అరిచే కొంతమంది లీడర్లు కూడా ఇంతవరకు బహుబావు అని కూడా అనలేదు. సో వాళ్ళకి కూడా వేరే కార్యక్రమం చేసే విధిలో వెళ్తాం. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారిని మేము తట్టి లేపే విధిగా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటున్నాం. తెలుసుకొని ఆయన ఏదైనా ముందుకు వెళ్ళి ఈ దిశగా ఏదైనా కార్యక్రమం చేస్తే సంతోషం, లేదంటే టోటలీ గుడ్ బై అయిపోయి టైం వచ్చింది. సో గుడ్ మార్నింగ్ కి స్పందిస్తే సంతోషం, లేదంటే గుడ్ బైకే స్పందిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నాం. కొన్ని ఫండ్స్ వచ్చాయి, దాని గురించి శ్వేతపత్రం కూడా మేము రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. 750 కోట్లు ఈ సెస్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కలెక్ట్ చేయడం జరిగింది. 6000 కోట్లు దాన్ని చూపెట్టి అప్పు కూడా తీసుకురావడం జరిగింది. రోడ్ల విషయంలో ఇవన్నీ ఏమయ్యాయి, జనసేన తరపు నుంచి, మా అధ్యక్షుల తరపు నుంచి, మా వీర మహిళలు నాయకుల తరపు నుంచి మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన. రోడ్ల మరమ్మతులు వెంటనే, రోడ్ల మరమ్మతులు వెంటనే. చిత్రపత్ర సీఎం లగాలే.